ప్రొద్దుటూరులో ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం మనము ప్రజాస్వామ్యం అనేది లేదు రక్షణ అనేది లేదు భద్రత లేదు అనేది కానీ ఈరోజు నేను కూడా డై డైరెక్ట్గా ఫీల్డ్లోకి పోయి ప్రత్యక్షంగా చూసినాను నిజంగా ఇప్పటికీ నాకు కూడా భయం లేస్తా కారణం ఏమంటే ఇంతకుముందు నేను చెప్పిన అయ్యా మూడు నెలల ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మీ ఈసీలు మీ వన్ బీలు చెక్ చూసుకోమని అవి చెక్ చేసుకోవడం కాకుండా మీరు మీ యొక్క స్థలాలను ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళ ప్రతి ఒక్క ప్రొద్దుటూరు వాసికి స్థలం ప్రతి ఒక్క యజమానికి చెప్పేది మీ స్థలంలో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క రోజు మీ ఇంట్లోంచి ఎవరో ఒకరిపై కూర్చొని మీ స్థలాన్ని మీరే కాపాడుకోవాలా ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవ్వరూ కాపాడలేరు ప్రతి ఒక్కరూ అధికార పార్టీకి నిమిత్తులైపోయినారు కోర్టులో ఉండే ఒక సబ్జెక్ట్ని కూడా బౌన్సర్లతో వాళ్ళు వస్తే పోలీసులు కూడా లోపలి పోని పరిస్థితి మమ్మల్ని దూరపు మాట బాధితులు లే పోవడం లే కానీ అందరూ బయట ఉన్నాము అంటే ఏంది ఏడిపోతుంది ప్రజాస్వామ్యము ఏం జరుగుతుంది ప్రొద్దుటూర్లో ప్రొద్దుటూరులో కేవలము బెదిరింపులు భూములు లాక్కోవడము అన్యాక్రాంతం అయిన బాధితుల తరపు నుంచి ఎవరిన మాట్లాడితే వాళ్లకు కేసులు పెట్టడము ఎక్కువ అంటే సంపేయడము ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా ఇది రాను రాను ఇంకా పెరిగేటట్టు ఉంది కానీ తగ్గేటట్టు లేదు ఎందుకంటే వాళ్ళు ఏమేమి చేసినారో అన్నీ తీసుకుని వచ్చి మనము ప్రజల ముందు నిలబెడుతున్నాము వైశ్య కమ్యూనిటీ అనేది చాలా డీసెంటు ఎవ్వరి జోలికి పోరు వాళ్ళు అలాంటి వైశ్యులు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫ్లాట్లు వేసి అమ్మితే వాళ్ళు వేసిన ఫ్లాట్లు మంచిగా ఉంటాయనే పాపము నాలుగు వందల మంది కొంటే ఈరోజు అలాంటి వైశ్యుల కమ్యూనిటీ మీద కూడా ప్రజలకు నమ్మకం లేకుండా చేసినారు వీళ్ళు వాళ్ళ భూములు మీరు ఆలోచించండి వయస్సులకు నేను ఒకటే చెప్పేది మీరు ఎవరి జోలికి పోరు అన్యాయంగా ఒక రూపాయి తీసుకోరు కానీ ఈరోజు మీరు వేసిన ఫ్లాట్లకు వీళ్ళు లాక్కుంటున్నారు నాలుగు వందల మంది యజమానులు ఉన్నా కానీ ఇంకా మీరు రాను రాను మీ యొక్క ఆస్తులను నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారో మీరు తెలుసుకోండి నాలుగు మంది ఉండే ఫ్లాట్లనే ఇల్లు లాక్కుంటున్నారంటే అన్యాయంగా డూప్లికేట్ పేపర్లు తీసుకొని ఏదోటి చేస్తున్నారు కానీ దీనికి వాళ్లకు సపోర్టు ఈ ప్రభుత్వంలోని ఈ గవర్నమెంటు ఈడ ఉండే వాళ్ళు నాయకుడు ఎమ్మెల్యే లేకుండా జరుగుతుందా మన ఇన్ఛార్జ్ చెప్పినట్టు నేను ముక్కటే చెప్తాను అయ్యా ప్రొద్దుటలో ఉండే ప్రజలారా మీ యొక్క ఆస్తులని యాడున్నా కానీ మీరు ఖచ్చితంగా మీరు రోజు విజిట్ చేయండి ఉన్నాయా లేకుంటే ఆల్రెడీ కబ్జా అయినాయా అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా జరుగుతున్నాయి ఇంకా జరుగుతూనే ఉంటాయి మీకు కూడా తెలియదు మాకు కూడా తెలియదు ఎవరికి తెలియకుండా చాలా ఉంటాయి బయటికి రావు పేపర్లు తయారైపోయి ఉంటాయి భూములు కబ్జా చేసి ఉంటారు భూములు ఉంటారు కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది ఎవరైనా ఎమ్మర్ పాటలో ఉండి మీరు మీ ఆస్తులు పోగొట్టుకుంటే ఏదో పోలీసులు రక్షిస్తారులే ఎంఆర్ వాళ్ళు ఉన్నారులే రిజిస్టర్ ఆఫీసులు అట్టే జరుగుతుంది కాదు అన్నీ జరిగిపోతున్నాయి అన్నీ జరుగుతున్నాయి అందుకే చెప్పేది మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మీరు మిమ్మల్ని మీ తరఫు నుంచి అడిగే మాకు ప్రతి ఒక్కరికి కూడా భావంతో బతుకుతున్నాం మనము ఈ భావం పోవాలంటే ఒకటే ఒకటి అది ఓటు అనే ఒక ఆయుధంతో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఈసారి ఓటు వేసి వాళ్ళకి ఓడిస్తే తప్ప ఇవన్నీ మారిపోవు ఖచ్చితంగా మనము రెండు వేల ఇరవై నాలుగులో బాగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఓడించండి ఓకే